హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో మీ అందరికి లాస్ట్ బ్లాగ్ చూసిందే తెలుసుండదు, నేను ముంబై వచ్చానని చెప్పి. సో ముంబై నుంచి ఇవాళ నేను మళ్ళీ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇవాళ నేను వెళ్ళేది దేవగిరి ఎక్స్ప్రెస్లో. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17057, ముంబై లింగంపల్లి దేవగిరి ఎక్స్ప్రెస్. నేను ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీ చే. సో ఫ్రెండ్స్, ముంబైకి మొత్తం 3 ఎంట్రన్స్ ఉంటాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ స్టేషన్కి. మనం అనేది సెకండ్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తే కరెక్ట్గా ప్లాట్ఫామ్ 6కి 7కి మధ్యలో మనం అది ఎంటర్ అవుతాము. సో నేను మీకు మొత్తం చూపిస్తాను, ఎవరైనా వస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటానికి. సో మొత్తం చూడండి. సో ఇది మనం వచ్చేసరికి ముంబై సెకండ్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యాం సిఎస్ఎంటీలో. ఇదంతా 1-2 ప్లాట్ఫామ్ 6, అది మొత్తం వచ్చేసరికి లోకల్ ట్రైన్స్. అటుపక్క కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ మనం వచ్చేసరికి టువర్డ్స్ ప్లాట్ఫామ్ 18 వైపు వెళ్ళాలి. మన ట్రైన్ 18 వైపు వస్తుంది. ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ 7 నుంచి 18 వరకు. ఇక్కడ మొత్తం ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అన్నీ ఆగుతాయి, టర్మినేట్ అవుతాయి, ఆరిజిన్ అవుతాయి. సో ఇది మొత్తం వచ్చేసరికి సిట్టింగ్ ఏరియా. కొద్దిగా ముందుకు వస్తే మీకు ఇట్లా బోర్డు కనిపిస్తుంది 14 నుంచి 18 అని చెప్పి. సో ఇట్లా ఒక చిన్న సందులాగా వస్తే సందులో నుంచి మనం 18 వైపు వెళ్ళాలి. ఇవన్నీ వచ్చేసరికి రైల్ ఫ్యాన్స్ ఫొటోస్ అన్నమాట, ముంబైలో పెట్టారు, చాలా బాగున్నాయి కదా. సో ముంబైలో మీకు ఫుడ్కి వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంత అన్నీ అవైలబుల్ ఉంటాయి 24/7. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి అర్బన్ పాడ్స్, స్లీపింగ్ పాడ్స్ ముంబైలో. ఈసారి ఎప్పుడైనా ముంబైకి వచ్చినప్పుడు దాంట్లో స్టే చేసి చూపిస్తానండి మీకు ఎట్లా ఉంటుంది అన్నది. సో మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 18 వైపు వెళ్ళాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 18 వచ్చేసరికి అన్నిటికన్నా లాస్ట్ ప్లాట్ఫామ్. సో వర్షం పడుతుంది, సో క్రౌడ్ అంతా చూస్తున్నారు కదా ఎట్లున్నారో, ముంబై ఎప్పుడు బిజీగానే ఉంటుంది. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 18 వైపు వెళ్ళిపోదాం, పదండి. సో అటు నడుచుకుంటా ప్లాట్ఫామ్ నెంబర్ 18 వైపు వెళ్ళాలా. సో ఫైనల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 18కి వచ్చేసాం. మన ట్రైన్ అనేది ఇంకా పెట్టలేదు ప్లాట్ఫామ్ నెంబర్ 18లో. నాది వచ్చేసరికి SY కోచ్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది నేను ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను అన్నది. సో మొత్తం ముంబై స్టేషన్ అంతా మీరు ఇంకా చూసుంటారు కదా. సో బయట నుంచి బ్లాగ్ స్టార్ట్ చేయలేకపోయి, ఎందుకంటే వర్షం పడుతుంది ఒకటే అని 2 డేస్గా. అండ్ సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 18 పైన ఉన్నాం, మన ట్రైన్ ఇంకా పెట్టలేదు, ఇప్పుడు పెడతారు. సో పెట్టిన తర్వాత నా కోచ్ నా సీట్ మొత్తం చూపించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, స్టే ట్యూన్డ్. అదిగోండి, మన దేవగిరి ఎక్స్ప్రెస్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 18లోకి షంట్ చేస్తున్నారు. సో మన ట్రైన్ అనేది ముంబై నుంచి 9:30కి స్టార్ట్ అవుతుంది సిఎస్ఎంటీ నుంచి. సో చూద్దాం, అదిగోండి. మన దేవగిరి ఎక్స్ప్రెస్కి రైట్ షేర్ అవుతుందండి గౌతమి ఎక్స్ప్రెస్తో, లింగంపల్లి కాకినాడతో గౌతమి ఎక్స్ప్రెస్తో. సో ఇదే నా కోచ్ S5, సీట్ వచ్చేసరికి 71. ఈసారి RAC వచ్చింది, చూద్దాం నైట్కి RAC క్లియర్ అవుతుందో లేదో అన్నది. సో కోచ్లోకి ఎంటర్ అయిపోయాము, నీట్గానే ఉంది, పర్లేదు, సూపర్ అని అయితే నేనేం చెప్పను. ఫిఫ్టీన్ మినిట్స్ డిలేతో మన ట్రైన్ అన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 18 నుంచి బయలుదేరిపోయింది. అండ్ ముంబైలో వర్షం అయితే పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. సో మరో కొత్త జర్నీతో మన జర్నీ స్టార్ట్ అయ్యింది. ఈ ట్రైన్ జర్నీ ఎట్లుంటుందో నేను మీకు చెప్పబోతున్నాను. సో మనం వచ్చేసరికి ఈ ట్రైన్ వయా నాందేడ్ పర్బాన్ మీదుగా వెళ్తాము, ఇగత్పురి మీదుగా. సో అదంతా నైట్ వస్తుంది, మార్నింగ్ నాందేడ్ వస్తుంది. అక్కడ నుంచి చూపించడానికి ప్రయత్నిస్తాను, ఈ లోపల ఎంత వీలైతే అంత చూపిస్తాను నేను మీకు. Thank you.
సో మీకు ఇందాక నేను చెప్పినట్టు నేను సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మొత్తం ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఇనీషియల్గా ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి ముంబై సిఎస్ఎంటీకి వచ్చేది. కాకపోతే తర్వాత కొన్ని మంత్స్ బ్యాక్ దీన్ని లింగంపల్లి దాకా ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు ఇది లింగంపల్లి నుంచి ముంబై సిఎస్ఎంటీకి వస్తుంది. వయా ఎట్లా అనుకున్నారు, నాందేడ్ మీదుగా అట్లా అటువైపు వస్తుంది, టువర్డ్స్ సోలాపూర్ కాకుండా. సో నేను చూపిస్తాను ఆ రూట్ అంతా. అండ్ ముంబై నైట్ వ్యూ ఎంత బాగుందో చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్తో స్కై స్క్రేపర్స్తో చాలా అంటే చాలా బాగుంది. ముంబైలో ఉంటాం అదో డిఫరెంట్ వైబ్. ఎంతమంది ఇవిలా ముంబై నుంచి వస్తున్నారు, మనం అన్నది దాదర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ వచ్చి దాదర్ రైల్వే స్టేషన్. టూ మినిట్స్ స్టాప్ తర్వాత మనం అన్నది దాదర్ ప్లాట్ఫామ్ నెంబర్ 11 నుంచి స్టార్ట్ అయిపోయాం. దాదర్ తర్వాత ఈ ట్రైన్ ఆగేది థానే, థానే తర్వాత కళ్యాణ్ జంక్షన్. కళ్యాణ్ జంక్షన్ ఎందుకంటారో మీకు అక్కడ నేను చెప్తాను క్లియర్గా. సో దాదర్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. మనకి ముంబై లోకల్తో ప్యారలల్ రన్ అవుతుంది, చూద్దాం ఎవరు ఫాస్ట్కి వెళ్తారు. మన ట్రైన్కి అయితే ఎక్కడ స్టాప్ లేదు, ముంబై లోకల్కి ఉన్నట్టుంది. కాకపోతే చూద్దాం ప్యారలల్ రన్లో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది చూడండి. సో ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా థానే కళ్యాణ్ జంక్షన్ చూపించట్లేదు. సో మార్నింగ్ ఎక్కడ మెల్కి వస్తే అక్కడి నుంచి మీకు బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అంటిల్ దెన్ గుడ్ నైట్, చూస్తా ఉండండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. మనం ఇవాళ డే 2లో ఉన్నాము. సో మార్నింగ్ 6:30 అవుతుంది, మనం ఆల్మోస్ట్ పర్బానీ జంక్షన్కి రీచ్ అవుతున్నాము. మనం నైట్ వచ్చేసరికి మన్మాడ్, కసారా ఘాట్స్, ఔరంగాబాద్ ఇవన్నీ స్కిప్ చేసుకుంటా ఇప్పుడు పర్బానీ జంక్షన్కి అనేది మనం రీచ్ అవుతున్నాం. స్టేషన్ అవుటర్ దగ్గరలో ఉన్నాము. ప్లాట్ఫామ్ మీద మీకు చూపిస్తాను చూడండి. వెల్కమ్ టు పర్బానీ జంక్షన్. క్రౌడ్ బాగానే ఉన్నారు ఈ ట్రైన్కి యాక్చువల్గా ఇక్కడ కూడా. సో చూద్దాం పర్బానీలో మన ట్రైన్ కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. 2 మినిట్స్ స్టాప్ తర్వాత మనం అనేది పర్బానీ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. సో పర్బానీ నుంచి మనం స్టార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి ఆగేది హజూర్ సాహెబ్ నాందేడ్లో.
సో ఈ ట్రైన్ గురించి ఇంకా డీటెయిల్స్ చెప్పాలంటే, మనం వచ్చేసరికి ఈ ట్రైన్లో సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మొత్తం 940 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము. అండ్ దీని ట్రావెల్ టైం వచ్చేసరికి 18 అవర్స్ అండ్ 30 మినిట్స్ పడుతుంది. చూస్తున్నారా, రివర్ మధ్యలో గుడి ఉంది అక్కడ సైడ్కి, ఎంత బాగుందో. సో మనం వచ్చేసరికి పూర్ణ జంక్షన్కి రీచ్ అవుతున్నాము. పూర్ణ జంక్షన్ అవుటర్లో ఉన్నాం ఆల్మోస్ట్. సో పూర్ణ జంక్షన్ మీలో చాలామంది అంటే పూర్ణ జంక్షన్ ఎందుకంటారంటే, ఒకవైపు వచ్చేసరికి మనకి రైట్ టువర్డ్స్ అకోలా జంక్షన్ వైపు వెళ్ళిపోతుంది. నేను ఆ వ్లాగ్ అన్నది మీకు లైక్ కాచిగూడ నుంచి నార్కేర్ ఎక్స్ప్రెస్ జర్నీ చేశాను, అది మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. రూట్ చాలా అంటే చాలా బాగుంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. ఫైనల్లీ మనం 580 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పూర్ణ జంక్షన్కి రీచాం. స్టేషన్ కోడ్ PUR. ఇక్కడ ట్రైన్ 5 మినిట్స్ స్టాప్ ఉంది. ఇక్కడ దాటిన తర్వాత మనం హజూర్ సాహెబ్ నందరికి వెళ్తాం. ట్రైన్ 25 మినిట్స్ ఢిల్లీతో రన్ అవుతుంది. నేను పూర్ణ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేశాను, పూర్ణ హైదరాబాద్ ట్రైన్ జర్నీ. ఎవరైనా మిస్ అయితే కనుక అది చూడండి, మన ఛానల్లో లైవ్ ఉంది. సో పూర్ణ నుంచి డిపార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు నెక్స్ట్ జనరేషన్ చూపిస్తాను. ఆ లెఫ్ట్ సైడ్ లైన్ నుంచి చూసారా, అదే టువర్డ్స్ అకోలా జంక్షన్ వైపు వెళ్ళిపోతుంది. మన నార్కేర్ ఎక్స్ప్రెస్ అటు ఇటు వెళ్తుంది. పూర్ణాకి వచ్చి పూర్ణ నుంచి రివర్స్ డైరెక్షన్ తీసుకుని అటు వెళ్ళింది. ఆ వ్లాగ్ మీరు ఖచ్చితంగా మన ఛానల్లో ఉంది, చూడండి. అండ్ ఎంతమంది ఈ రూట్లో ట్రావెల్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ మనం ఇప్పుడు పూర్ణ తర్వాత నెక్స్ట్ ఢిల్లీ ఆగేది హజూర్ సాహెబ్ నాందేడ్. అండ్ ఇంకా మన ట్రైన్ విశేషాల గురించి చెప్పాలంటే కనుక, మన ట్రైన్కి వచ్చేసరికి సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మొత్తం 30 స్టాప్స్ ఉంటాయి. సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే కనుక మన ట్రైన్ 28 స్టేషన్స్లో ఆగుతుంది.
సో మనం అన్నది హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ అవుటర్లో ఉన్నాము. హజూర్ సాహెబ్ నాందేడ్కి రీచ్ అవుతున్నాం మనము. ఇది ఒక ఫేమస్ స్టేషన్ హజూర్ సాహెబ్ నాందేడ్ ఈ రూట్లో. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ ఆరిజినేట్ అండ్ టెర్మినేట్ అయితే ఫ్యూచర్లో ఇక్కడ నుంచి కూడా నేను కొన్ని వ్లాగ్స్ చేయబోతున్నాను. సో ఛానల్ చూడండి అండ్ ఎంతమంది నాందేడ్ నుంచి ఉన్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెల్కమ్ టు హజూర్ సాహెబ్ నాందేడ్ ప్లాట్ఫామ్ 4. క్రౌడ్ ఇక్కడ కూడా బాగా ఫుల్ అవుతున్నారు, మీరు చూడొచ్చు చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో హజూర్ సాహెబ్ నాందేడ్లో మన ట్రైన్కి కేవలం 5 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో హజూర్ సాహెబ్ నాందేడ్లో 5 మినిట్స్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ 4 నుంచి డిపార్చర్ అయిపోయింది. కాకపోతే హజూర్ సాహెబ్ నాందేడ్లో చాలామంది అంటే చాలామంది అన్రిజర్వ్డ్ టికెట్స్ తీసుకుని స్లీపర్ కంపార్ట్మెంట్స్ అవన్నీ ఎక్కేస్తున్నారు. సో దాని గురించి అయితే నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇట్లా మీరు అట్లా ఎక్కితే ఇక్కడ బుక్ చేసుకున్న అలాంటి ప్యాసింజర్స్కి ఇబ్బంది ఉంటుంది. సో ప్లీజ్ మీరు ఒకవేళ ఎక్కాలనుకుంటే రిజర్వేషన్ టికెట్స్ తీసుకుని ఎక్కండి. అంతేగాని మీరు జనరల్ టికెట్స్ తీసుకుని ఎక్కేయటం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో మీకు జనరల్ కంపార్ట్మెంట్స్ అలర్ట్ అయ్యి ఉంటాయి. సో ట్రైన్ జనరల్ కంపార్ట్మెంట్స్ కూడా అంత రష్ లేవు నేను చూశాను. సో మీరు అవి ఎక్కితే బాగుంటుందని నా ఫీలింగ్. అట్లా చేయొద్దండి. వర్షాలు మొన్న గ్రీనరీ ఎంత బాగుంది కదా, మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నాకైతే ఇట్లాంటి క్లైమేట్ ఉంటే భలే అంటే భలే ఇష్టము.
మన ట్రైన్కి అయితే ప్యాంట్రీ కార్ ఉండదండి, కాకపోతే సైడ్ ప్యాంట్రీ అవైలబుల్ ఉంది. అండ్ మనకి త్రూఅవుట్ ద రూట్ ఏదో ఒక ఫుడ్ దొరుకుతూనే ఉంది. టిఫిన్లు అయితే మీకు పూర్ణ జంక్షన్లో కానీ, పర్భాని జంక్షన్లో కానీ, హజూర్ సాహెబ్ నాందేడ్లో కానీ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ దొరుకుతాయి వాటర్ దగ్గర నుంచి అన్ని. సో ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చూడండి, అసలు ఈ రూట్ అంతా ఈసారి నేను జర్నీ చేసిందంతా ఇట్లానే ఉంది. అందుకే నాకు మాన్సూన్ జర్నీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టము. అక్కన్నపేట రైల్వే స్టేషన్కి రీచ్ అవుతున్నాము. ఇక్కడ కేవలం మన ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో మన దేవగిరి ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలంటే నాకు వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ జర్నీ వచ్చేసరికి టికెట్ 545 రూపీస్ పడింది సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా. మనం మొహారాబాద్ జంక్షన్ని స్కిప్ చేస్తున్నాము. ఇది జంక్షన్ ఎందుకు అయిందంటే ఇక్కడ నుంచి ఒక లైన్ టువర్డ్స్ సిద్దిపేట వెళ్తుంది. నేను సిద్దిపేట సికింద్రాబాద్ మెమో జర్నీ చేశాను, మన ఛానల్లో లైవ్ ఉంది చూడండి, ఆ రూట్ క్లియర్గా చూపించాను. అండ్ మనం అన్నది ఆల్మోస్ట్ బొల్లారం రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వబోతున్నాము. అండ్ యా మన ట్రైన్కి వచ్చేసరికి కోచ్ పొజిషన్స్ వచ్చేసరికి జనరల్ ఫస్ట్ ఒకటి లాస్ట్ ఒకటి ఉంటుంది. 2 జనరేటర్ కార్స్ S1 to S9 స్లీపర్, B5 to B1 వచ్చేసరికి 3rd AC, 2 2 టైర్లు అండ్ 1 1st AC కమ్ 2nd AC ఉంటుందన్నమాట. సో అండ్ ఆల్రెడీ మీకు చెప్పా కదా ఈ ట్రైన్ వచ్చేసరికి గౌతమి ఎక్స్ప్రెస్తో రేక్ షేర్ చేసుకుంటుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం బొల్లారం రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ కూడా మన ట్రైన్కి కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో 1 మినిట్ స్టాప్ తర్వాత మనం అన్నది బొల్లారం నుంచి బయలుదేరిపోయాము. సో ఓవరాల్గా ఇప్పుడు దాకా జర్నీ అనేది పర్లేదు, బట్ ట్రైన్ అనేది చాలా లాంగ్ అని నా ఫీలింగ్. అదే టువర్డ్స్ లైక్ దాన్ని ఏమంటారంటే మనం ఇటువైపు నుంచి లైక్ టువర్డ్స్ సోలాపూర్ నుంచి కానీ వాడి మీద నుంచి కానీ వెళ్తే 12 to 14 అవర్స్లో మనం ముంబై రీచ్ అయిపోతాము. కాకపోతే ఇది 18 అవర్స్ తీసుకుంటుంది అండ్ మొత్తం అంతా రౌండ్ అబౌట్ తిరిగి వెళ్తుందన్నమాట. WAP 7 లింగంపల్లి ముంబై CSMT దేవగిరి ఎక్స్ప్రెస్, దేవగిరి ఎక్స్ప్రెస్ క్రాసింగ్ దేవగిరి ఎక్స్ప్రెస్ నియర్ బొల్లారం.
సికింద్రాబాద్ హౌడా మెయిన్ లైన్ కింద నుంచి మనం పైనుంచి టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోతున్నాము. ఆ ముందు నుంచి కరు తీసుకుంటే కానీ కాచిగూడ వైపు వెళ్ళిపోతాము. సో మనం అనేది సికింద్రాబాద్కి వెళ్ళిపోతున్నాము. ఓవరాల్గా ఇక్కడ దాకా జర్నీ అనేది ఇప్పుడు దాకా బాగానే ఉంది. అండ్ ట్రైన్ కూడా ఆల్మోస్ట్ ఒక 20-30 మినిట్స్ డిలే ఉంది, అది కామన్ థింగ్. కాకపోతే ట్రైన్ స్టాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ క్రౌడ్ అనేది బాగా ఫుల్ అవుతున్నారు ఈ ట్రైన్కి. సో సికింద్రాబాద్ అవుటర్లో మన ఆపేశారు, అది మొత్తం ట్రాక్ మెయింటెనెన్స్ యాడ్, సారీ ట్రైన్ మెయింటెనెన్స్ యాడ్. అది చూసారు ఏదో ట్రైన్ కోచెస్ కాలిపోయి ఉన్నాయి అక్కడ. అండ్ ఇంకేమైనా కొత్త జర్నీస్ నేను మీకు చేయాలి అనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అవి కూడా ఎంత వీలైతే అంత ఎర్లీగా చేస్తాను. గోదావరి ఎక్స్ప్రెస్ టికెట్స్ నేను 2-3 టైమ్స్ బుక్ చేశాను, కాకపోతే అది వెయిటింగ్ లిస్ట్ వచ్చి కన్ఫర్మ్ అవ్వటం లేదు. సో తొందరలోనే గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటి, తర్వాత ఇంకా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి చేసి వందే భారత్ ఇవన్నీ చేసి నేను తొందరలోనే బ్లాగ్స్ పెట్టబోతున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టే ట్యూన్డ్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు, మంచి మంచి బ్లాగ్స్ రాబోతున్నాయి. అండ్ ఇంకేమైనా డిఫరెంట్ బ్లాగ్స్ చేయాలి, డిఫరెంట్ ట్రైన్ జర్నీస్ చేయాలని మీరు అనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగాను. మీకు నా బ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఫైనల్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. అది కూడా అటుపక్క ఉన్నది వచ్చేసరికి సికింద్రాబాద్ పోర్బందర్ ఎక్స్ప్రెస్, ఇది ఇప్పుడు పోర్బందర్కి వెళ్తుంది. సో ఇట్లాంటి పెద్ద పెద్ద జర్నీస్ కూడా చేయాలనుకుంటున్నాను, సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ కానీ ఇట్లాంటివి. సో యాక్చువల్గా 5 మినిట్స్ స్టాప్ అయ్యి సికింద్రాబాద్లో, కాకపోతే 15 మినిట్స్ స్టాప్ తర్వాత మనం అనేది సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము. సికింద్రాబాద్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది బేగంపేట, ఆ తర్వాత వచ్చేసరికి లింగంపల్లి. సో మనం అనేది బేగంపేటకి రీచ్ అయిపోతాం. బేగంపేటకి ముందు మనం ఇట్లా మంచి కరువు తీసుకుంటాం టువర్డ్స్ రైట్ సైడ్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ నాంపల్లి వైపు వెళ్ళిపోతాము. సో మంచి కరువు తీసుకుంటున్నాం చూడండి. ట్వంటీ నైన్త్ స్టాప్ బేగంపేట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ ట్రైన్కి కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. బేగంపేట దాటిన తర్వాత డైరెక్ట్గా మన ట్రైన్ వెళ్ళి ఆగేది లింగంపల్లి, అండ్ అది కూడా 3:40కి. అంటే మన ట్రైన్ లైక్ 9:30 కింద రాత్రి 9:30కి ముంబై సిఎస్ఎంటీలో స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3:40కి మనం అన్నది బేగంపేట్కి లింగంపల్లికి రీచ్ అవుతామన్నమాట. సో ఓవరాల్గా ట్రైన్ జర్నీ వచ్చేసరికి 18 అవర్స్ 30 మినిట్స్ పడుతుంది. అండ్ ఓవరాల్గా జర్నీ అయితే బాగుంది, బట్ ట్రైన్ నీట్నెస్ అయితే అంత లేదండి. వాష్రూమ్స్ అయితే చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి చెప్పాలంటే, టు బీ హానెస్ట్ అస్సలు బాగాలేదు వాష్రూమ్స్ అన్నది. బేగంపేట దాటిన తర్వాత, నేచర్ క్యూర్ దాటిన తర్వాత మనకి బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, నేను మీకు అది చూపిస్తాను ఆగండి. అదిగోండి బేగంపేట ఎయిర్పోర్ట్, ఓల్డ్ ఎయిర్పోర్ట్, ఇప్పుడు శంషాబాద్ షిఫ్ట్ అయింది. అది దాని రన్వే మొత్తం మీకు చూడొచ్చు.
పల్నాడు ఎక్స్ప్రెస్ వికారాబాద్ గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ మనని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ ట్రైన్ కూడా చేస్తాను, చాలామంది అడిగారు వికారాబాద్ నుంచి గుంటూరు దాకా చేయమని చెప్పి, ఖచ్చితంగా చేస్తాను. సో చాలా ట్రైన్స్ పెండింగ్ ఉన్నాయి చేయాల్సింది, సో వీలు చూసుకుని టికెట్స్ అవైలబిలిటీ నా ఫ్రీ టైం కూడా చూసుకుని చేయాల్సి వస్తుంది. అందుకే ఒక్కొక్కసారి వ్లాగ్స్ అనేవి కొద్దిగా డిలేగా వస్తున్నాయి, ఏమనుకోవద్దు. ఫైనల్లీ మనం అనేది లింగంపల్లికి రీచ్ అయిపోయాము. సో ఇదే మన ట్రైన్ యొక్క లాస్ట్ స్టాప్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ మన ఇప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్గా మారి కాకినాడ పోర్ట్కి వెళ్తుంది ఈవినింగ్ 7:30 సో మనం అనేది ఓవరాల్గా జర్నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాగానే ఉంది, కాకపోతే మరీ అంత సూపర్ అని అయితే నేను చెప్పను. వర్షం మూలాన ముంబై రూట్ కానీ ఆ రూట్స్ అంతా చాలా బాగుంది. ప్రీవియస్గా నేను జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అజంతా ఎక్స్ప్రెస్ బ్లాగ్స్ కూడా చేశాను, ఆ రూట్స్లో చాలా అంటే చాలా బాగుంది. అవి మిస్ అయితే కనుక మన ఛానల్లో బ్లాగ్స్ లైవ్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. మీ సపోర్ట్కి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా కొత్త కొత్త బ్లాగ్స్ చాలా రాబోతున్నాయి. ఫైనల్లీ లింగంపల్లికి రీచ్ అయిపోయాము, ట్రైన్ వచ్చేసరికి 25 మినిట్స్ డిలే అయితే లింగంపల్లికి రీచ్ అయింది. సో నేను ఈ జర్నీ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఓవరాల్గా జర్నీ అయితే బాగానే ఉంది, బట్ కొద్దిగా టైం తగ్గించచ్చని నాకైతే అనిపించింది. సో మరో కొత్త బ్లాగ్తో కలుద్దాం అంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియో కలుద్దాం అంటే బాయ్.